వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు మనం కార్న్ ఇంకా పన్నీర్తో కోఫ్తా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు, లేత మొక్కజొన్న గింజలు 2 కప్పులు, పెరుగు 1 టేబుల్ స్పూన్, తురుముకున్న పన్నీరు 1/2 కప్పు, టమాటా ప్యూరీ 1 కప్పు. పెద్దవి 2 టమాటాలు తీసుకుని మిక్సీలో వేసుకుని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. గరం మసాలా 1 టీ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్, ఎండుకారం 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, సాల్ట్ టేస్ట్కి సరిపడా, పసుపు 1/2 టీ స్పూన్. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 2, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 2. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా, కార్న్ఫ్లోర్ 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా లేత మొక్కజొన్న గింజల్ని 1 మిక్సీ జార్లో వేసుకుని థిక్ పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. లేత మొక్కజొన్నలకి వాటర్ అవసరం లేదు, అదే కొద్దిగా ముదురువి తీసుకుంటే లైట్గా వాటర్ అవసరం అవుతుంది. అవసరమైతే వాటర్ యాడ్ చేసుకుని థిక్ పేస్ట్లా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా పేస్ట్ని తయారు చేసుకుని 1 మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అందులో తురిమి పెట్టుకున్న పన్నీరు, చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిలో 1/2 వేసుకోవాలి. 1/2 ఉల్లిపాయ ముక్కలు, 1/2 పచ్చిమిర్చి ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. టేస్ట్కి తగినట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుని గట్టిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మనం కోఫ్తాల్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా కోఫ్తా షేప్లో ప్రిపేర్ చేసుకుని 1 ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో 1 కోఫ్తాను కూడా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి, లేదంటే మధ్యలో ఉడకవు. కోఫ్తాలన్నీ కూడా బాగా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని మనం పక్కన బౌల్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని కోఫ్తాలను వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 1 మూకడ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో మిగిలిన తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్, అలాగే ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 1-2 మినిట్స్ పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా కారం, అలాగే టమాటా ప్యూరీని కూడా వేసి టమాటా ప్యూరీ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1-5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే కొద్దిగా టమాటా మగ్గి దగ్గర పడుతుంది. ఇప్పుడు అందులో పెరుగును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో గరం మసాలా పౌడర్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని, గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకుని కర్రీ అంతా కూడా మనకి దగ్గర పడేంత వరకు 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలి కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర అలాగే కోఫ్తాలను కూడా వేసి 1 సారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కోఫ్తాలన్నీ కూడా కర్రీ మొత్తం పీల్చేంత వరకు 10-15 మినిట్స్ పాటు ఉంచుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కోఫ్తా కర్రీ రెడీ. దీన్ని రైస్తో కానీ రోటీస్తో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.